హలో అండి, అందరికీ నమస్కారం. ఐ అనిత పతిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మీ అందరితో పాటు నేను సాటర్డే వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నానండి. ఇది వచ్చేసి ఈవినింగ్ అన్నమాట. కరెక్ట్గా టైం వచ్చేసి 6:30 అప్పుడు నేను ఇంట్లో ఈ విధంగా దీపం అయితే పెట్టేసుకుంటున్నాను. ఆల్రెడీ మార్నింగ్ పెట్టిన దీపాలు అయితే వెలుగుతూ ఉన్నాయండి. ఒకటైతే కొండెక్కింది, ఇంకొకటి అయితే వెలుగుతూ ఉంది. సో ఇంకొక దాంట్లో మళ్ళీ మనం ఈవినింగ్ కూడా దీపం పెట్టుకుంటాం. పిల్లల్ని ట్యూషన్కి పంపించేసి ఇంక దాని తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా దీపం అయితే పెట్టుకుంటున్నా. అక్కడ ఉన్న ఆ ట్రీ ఏదైతే ఉందో అది నేను పెట్టలేదండి, లౌక్యా పెట్టి పూజ చేసింది. సో ఇంకా ఇక్కడ వచ్చేసి క్యాండిల్ అయితే వెలిగించానమాట. ఇవి వచ్చేసి ఫ్రేగ్రెన్స్ క్యాండిల్స్ అండి. దీంట్లో నుంచి స్మెల్ వస్తుందంట. సో అంటే వస్తుందంట అంటే నేను ట్రై చేశాను, లైట్గా వస్తుంది అండ్ ఆ స్మెల్ కూడా నాకు నచ్చలేదు. బట్ లౌక్యా అయితే వెలిగిస్తూ ఉంటుంది అనమాట దాన్ని ఈవినింగ్ టైంలో ఫ్రెష్ అయిన వెంటనే కూడా. బాగానే ఉంటుంది, ఇల్లంతా కూడా నార్మల్ స్మెల్ కాకుండా కొంచెం డిఫరెంట్ ఫ్రేగ్రెన్స్ అయితే ఉంటుంది. సో నాకు ఏదన్నా కొంచెం డిఫరెంట్గా ఉన్న స్మెల్స్ అంటే అస్సలు నచ్చవండి, అందుకని నేను నాకు అంతగా అనిపించలేదు. బట్ పెడుతూ ఉంటా తీసుకున్నాను కదా అని చెప్పేసి ప్యాక్ ఆఫ్ 5 తీసుకున్నాను. సో ఇదేం అనిపించలేదు, ఇంకొక ట్రై చేసినప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. సో ఇంక నేను ఇక్కడ పూజ చేసుకోవడానికి స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చేసేది ఇంకా దేవుడి దగ్గరికి రాగానే మనస్ఫూర్తిగా ఇంకా దండం పెట్టేసుకొని దాని తర్వాత కుంకుమ పెట్టేసుకొని సో ఇంక పూజ అయితే స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ ఒకవైపు దీపం వెలుగుతుంది కదా, ఇంకొక దీపంలో అయితే ఆయిల్ వేసేసుకుంటాను. చాలా బాగుంటుంది కదండి మార్నింగ్ వేసిన దీపారాధన అలా వెలుగుతూ ఉంటే. కొంతమంది చెప్తూ ఉంటారు అఖండ దీపారాధన అని చెప్పేసి, కంటిన్యూస్గా వెలుగుతూనే ఉంటుంది, పెద్ద దీపం పెడుతూ ఉంటారు. అలా చెయ్యాలని ఇష్టం, కాకపోతే మెయింటైన్ చేయలేనండి నేను. వన్ డే ఉన్నట్టు వన్ డే ఉండదు కదా. సో దాని మీద కరెక్ట్గా నిష్టగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా ఒక మొక్కుబడి పెట్టుకోవాలి, ఏదైనా ఒకటి చేయాలి. సో మిడిల్లో వదిలేయడము అలా నాకు నచ్చదు, అందుకని చెప్పి సరే ఓపిక ఉన్నప్పుడు చేయాలి అనుకున్నప్పుడు కంపల్సరీ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటా. నాకు దేవుడికి పూజ చేయాలంటే చాలా ఇష్టం అండి, కాకపోతే ఎందుకో అలా అలా కొంచెం సరిపోతూ ఉందన్నమాట. ఇక్కడ నేను మీకు చూపించాను కదా నేను యూజ్ చేసే అగర్బత్తీస్, నాకు చాలా నచ్చుతాయండి అవి. సైకిల్ బ్రాండ్కి సంబంధించినవి అనమాట. ఇందులో వచ్చేసి చాలా ఫ్లేవర్స్ చాలా ఉంటాయి ఒకే ప్యాక్లో, అదే తెచ్చుకుంటూ ఉంటాం మేము. 4-in-1 అని చెప్పి సైకిల్ బ్రాండ్లో డీమార్ట్లో దొరుకుతూ ఉంటుంది. సో మంత్లీ మంత్ అంతా ఈజీగా వస్తుంది అనుకుంటా. మార్నింగ్ ఈవినింగ్ దీపారాధన చేసుకుంటాం, కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో చేసుకోకూడదు కదా, అప్పుడు తప్ప మిగిలిన టైం అంతా కూడా పూజలు చేస్తూనే ఉంటాం కదా. సో నాకైతే సరిపోతూ ఉంటుంది, డీమార్ట్కి ఎప్పుడు వెళ్ళినా కానీ తీసుకొచ్చుకుంటూ ఉంటాము. సో మనం ఏంటంటే రెగ్యులర్గా ఒకటే స్మెల్ చూస్తే మనకి రొటీన్ అయిపోతుందండి, మీరు గమనించండి. సో మన ఇంట్లో పూజ చేసిన తర్వాత పక్కింట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక స్మెల్ వస్తే మనకంటే అది బాగుంది అనిపిస్తుంది, ఎందుకంటే మన స్మెల్ అంటే మన నోస్ అనేది ఒకే దానికి అడిక్ట్ అయిపోతే ఇంకొకటి చూసినప్పుడు డిఫరెంట్ అనిపిస్తుంది. అందుకని చెప్పి నేను ఒక్కొక్క ప్యాక్ను ఒక్కొక్క 1 week యూజ్ చేస్తాను, నెక్స్ట్ డే ఇంకొకటి. సో దానివల్ల కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది అండ్ పాజిటివ్గా కూడా అనిపిస్తుంది, ఇల్లంతా మంచి స్మెల్ వస్తూ. సో ఇంకా దీపారాధన అయితే ఇట్లా చేసేసుకున్నాను. ఈవినింగ్ పెద్ద ప్రాసెస్ ఏముండదండి, మార్నింగ్ చేసి ఉంటాం కదా. ఇంకా అగర్బత్తీస్ వెలిగించుకొని మనకి ఏవైతే తెలుసో ఆ కొన్ని మంత్రాలు చదివేసుకొని దేవుడి ముందు దీపారాధన చేసేసుకుంటామే అనమాట. అంతకుమించి నేను ఈవినింగ్ ఏం చేయను, చేసేవాళ్ళు కూడా ఉంటారు బట్ నేనైతే ఏం చేయను. అదే నేను ఏం చేస్తాను అనేది మాత్రమే నేను మీకు చూపిస్తానే తప్ప అందరూ ఇలా ఉన్నారు నేను కూడా ఇలానే ఉంటానని నేను ఎప్పుడూ చెప్పనండి, ఎందుకంటే అందరం ఒకేలాగా ఉండలేము, ఉండము కూడా. కాబట్టి నా వాయిస్ కొంచెం మీకు డిఫరెన్స్గా అనిపించవచ్చు, డిఫరెంట్గా, ఎందుకంటే కొంచెం కోల్డ్గా ఉందండి. ఫుల్గా కూల్ డ్రింక్స్ అవి తాగేనా 2 days నుంచే సఫర్ అవుతూ ఉన్నాను ఈ కోల్డ్ వల్ల, అందుకనే నిన్న కూడా వీడియో పోస్ట్ చేయలేదు. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఈరోజు దోశపిండి వేయించానండి, దోశపిండిని అయితే గ్రైండ్ చేయించుకొని వచ్చారనమాట. సో వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు, నేను అంటే నేను అని చెప్పేసి. ఋత్విక్ తీసుకొచ్చాడు కదా, లౌక్య ఒప్పుకోదు, నేను తీసుకొస్తానని చెప్పి లౌక్య కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టింది. వీళ్ళిద్దరూ వంతులు పెట్టుకోవడంలో నా డబ్బా ఎక్కడ పగలు కొడతారు అని చెప్పి నేను అరుస్తూ ఉన్నాను. ఆల్రెడీ నేనే ఒక బాక్స్ పగలు కొట్టేశాను. సో ఇంక ఇక్కడ ఋత్విక్ లౌక్య అయితే ఇప్పుడే ట్యూషన్ నుంచి కూడా వచ్చేసారనమాట. వచ్చిన వెంటనే నేను ఇంకా దోశపిండి పంపించాను. సో దోశపిండి అయితే వేయించుకొని వచ్చేసారనమాట. సో ఇంక కొంతసేపు ఆగి వీళ్ళిద్దరికి డిన్నర్ అయితే పెట్టేసేయాలి. సో ఇంక ఇక్కడ కొంతసేపు వాళ్ళతో వీలైనంత వరకు, అంటే చాలా బాధపడతామండి ఫ్యూచర్లో మళ్ళీ మనం కొంచెం కొంచెంగా పిల్లలతో టైం స్పెండ్ చేయాలి, ద్వారా ఇంత పెద్దవాళ్ళు అయిపోయారా అని చెప్పి. నాకంటే మెమరీస్ అనేవి రీకలెక్ట్ చేసుకోవడానికి నేను ప్రతి ఒక్కటి కూడా వ్లాగ్స్లో ఇంక్లూడ్ చేసుకొని ఉన్నాను. అవి చూసినప్పుడు కూడా అరే ఇంకొంచెం వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఉంటే బాగుండేది కదా. సో అలా బాధపడుతూ ఉంటాను. సో దానివల్ల నాకు వీలైనంత వరకు పిల్లలతో మాట్లాడుతూ వాళ్ళు ఉన్నప్పుడంతా కూడా వాళ్ళతో
టైం స్పెండ్ చేస్తూ ఉంటాను మాట్లాడుతూ. వాళ్ళతో పాటు నేను కూడా కొంచెం మాట్లాడుకుంటూ వాళ్ళలాగే కలిసిపోతూ ఉంటానన్నమాట. సో ఇంకా వాళ్ళతో కొంచెం సేపు అట్లా మాట్లాడి ఇంకా తర్వాత నేను కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా కిచెన్లో మార్నింగ్ క్లీన్ చేసుకున్న అంట్లన్నీ ఉన్నాయండి. సో అవన్నీ కూడా సర్దేసుకుంటూ ఉన్నాను అనమాట. కొన్ని ఉన్నాయి, మిగిలినవి ఇప్పుడు కొన్ని సింక్లు ఉంటే అవి వాష్ చేసుకోవాలి అని చెప్పేసి సో ఇవన్నీ కూడా సర్దుకుంటూ ఉన్నాను అనమాట. ఇదైతే సాల్ట్ కొంచెం వేసేసాను. ఈ మధ్య అంతా క్లీనింగ్ కదండి, ఏ మూతలు ఎక్కడ ఉన్నాయి కొన్ని కొన్ని మిస్ అయిపోయాయి. సో వాటిని అయితే అలా బాక్స్గా సాల్ట్ పోసేసాను, అది కనిపించింది కాబట్టి పక్కన పెట్టేశాను. ఇవి వచ్చేసి వెల్లుల్లి కొంచెం ఎండలో పెట్టాలండి, మళ్ళీ మాకు వర్షాలు మళ్ళీ స్టార్ట్ అవుతాయి అనిపిస్తుంది. సో ఎందుకో తెలియదు కానివ్వండి, వర్షాలు బీ బచ్చంగా పడుతున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా అంతే, కరెక్ట్గా ఫెస్టివల్ టైంలో వర్షాలు పడుతున్నాయి. అసలు ఆ వర్షాల వల్ల పండుగను కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాము. లాస్ట్ ఇయర్ కూడా అంతే, మాకు సంక్రాంతి టైంలో కూడా ఫుల్ వర్షాలు పడుతూనే ఉన్నాయి. సో ఇంక ఇక్కడ వచ్చేసి అన్నీ సర్దేసుకుంటూ ఉన్నానమాట. సో గరిటెలు అంటే పెద్ద పెద్దవన్నీ ఒక ట్రేలో వేసుకుంటానండి, చిన్నవి అయితే ఒక ట్రేలో అంటే మనకి అందుబాటులో ఉండేలాగా గ్యాస్ పక్కన అయితే పెట్టుకుంటూ ఉంటానమాట. సో ఖాళీ అయిపోయింది, ఇంకా కొన్ని మాత్రమే సింక్లో ఉన్నాయి, వాటిని కూడా వాష్ చేసేసుకోవాలి. ఇంకే మిక్సీ దగ్గర పెట్టినవన్నీ కూడా పిల్లలకి లంచ్ బాక్సెస్ వాటర్ బాటిల్స్ అవండి, రేపు ఇంకా స్కూల్ లేదు కాబట్టి అన్నీ తోమి పక్కన పెట్టేశాను. సో ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారనమాట, అటు సైడ్ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈరోజు క్లీనింగ్ అని చెప్పాను కదండి, అంటే అంట్లు అవి క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. వాటితో పాటు ఇక్కడ కొన్ని నెయ్యి గిన్నె ఉంది, ఒకటి వచ్చేసి ఆయిల్ గిన్నె. అంటే మనం ఇప్పుడు బాయిల్ చేసుకుంటూ అంటే డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని నేను ఈ విధంగా ఒక చిన్న బౌల్స్లో వేసుకుంటానండి. వాటిని తాలింపులోకి తర్వాత దోశ అలా వేస్తూ ఉంటాం కదా, వాటికైతే వేస్తూ ఉంటాను. సో ఇవి డైరెక్ట్గా తోమేము అంటే ఎక్కువ జిడ్డైపోతూ ఉంటుందండి. సో నేనేం చేస్తాను అంటే ఒక ఇట్లా బౌల్ తీసేసుకొని గ్యాస్ మీద పెట్టేస్తాను, దాని తర్వాత వాటర్ హీట్ చేస్తాను అనమాట. సో ఏదైనా కానీ మనకి జిడ్డు తొందరగా పోవడానికి ఇలా కొంచెం హీట్ చేసుకున్నాం అనుకోండి, ఆయిల్ అంతా కూడా కొంచెం లిక్విడ్ లాగా అయిపోతుంది కదా. అందులోనే ఇప్పుడు మనకి చలికాలం కాబట్టి గడ్డ కట్టేస్తూ ఉన్నాయి. సో అలా కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా మనము స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెంసేపు బాయిల్ చేసుకొని సో ఆ వాటర్ని పడేసాము అంటే జిడ్డంతా కూడా వాటర్లో వెళ్ళిపోతుంది. గిన్నెలో కొంచెం మాత్రమే జిడ్డు ఉంటుంది, ముందులాగా కాకుండా తక్కువ జిడ్డు ఉంటుంది అనమాట. సో దానివల్ల మనకి వాష్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ మిల్క్ అండి, వీటిని ఇప్పుడు ఇవి అయిపోగానే పాలు గ్యాస్ మీద పెట్టేసేయాలి. నార్మల్గా అయితే ఈవినింగే పెట్టేస్తూ ఉంటాను కదా, సో ఈరోజు అయితే పెట్టలేదు. ఇంకా టీ కూడా ఏం ప్రిపేర్ చేయలేదన్నమాట ఈరోజు, చెప్పాను కదా కొంచెం కోల్డ్గా ఉండటం వల్ల అంత యాక్టివ్ అనిపించలేదు. సాటర్డే నుంచే స్టార్ట్ అయింది మార్నింగ్, ఇంకా అందుకని చెప్పి నిదానంగా పనులు అయితే జరుగుతున్నాయన్నమాట. ఇంక ఈ పాలను అయితే కాగబెట్టేసుకోవాలి, ఇంకొంచెం సేపు అయ్యిందంటే పాలు విరిగిపోతాయి, అప్పటికే టైం 8:30 దాకా అయిపోయింది కాబట్టి. సో ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ ఈ వెన్న అంతా కరగడం అంటే నెయ్యి కరగడం స్టార్ట్ అయిపోయింది, నూనె గిన్నె కూడా మరుగుతూ ఉంది కదా బాగా. కొంచెం అవి వాటర్ అంతా ఉడికేలాగా చూసుకుంటే సరిపోతుందండి. సో దాని తర్వాత పడేస్తే సరిపోతుంది. ఇక్కడ షుగర్ ఉంది కదా, ఈ షుగర్ని ఎందుకు గ్యాస్ దగ్గర పెట్టాను అంటే షుగర్ని అంటే డబ్బాలో వేసి పెట్టున్నానండి, చీమలు వచ్చాయి. నాకు ఆ చీమల్ని చూస్తే అస్సలు నచ్చదు, అందుకని చెప్పి గ్యాస్ పక్కన పెడితే తొందరగా వెళ్ళిపోతాయి కదా అని చెప్పి అక్కడ పెట్టానమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేను గిన్నెలు ఉండేది చూసుకోకుండా అంటే కెమెరా ఒక చేతిలో పట్టుకున్నా గిన్నె ఒక చేతిలో పట్టుకున్నా కెమెరా ఫోకస్ అవుతుందా లేదా అని చెప్పేసి టక్కని పోసేసాను. కానీ సో గిన్నెలు ఏం లేకుండా పోసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఈ జిడ్డు తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో వేరే బౌల్స్కి తగిలించినట్టు అవుతుంది. సో ఆ విధంగా మీరు అంటే వేసుకునేటప్పుడు వేరే గిన్నెల మీద పోసుకోకుండా సపరేట్గా పోసుకుంటే వాటికి బాగుంటుంది అనమాట, వీటికి బాగుంటుంది. చూసారు కదా ఆల్మోస్ట్ ఒక 50-60% జిడ్డు అయితే వాటర్లో వెళ్ళిపోతుందండి, ఇంకా కొంచెం జిడ్డు ఉంటుంది అనమాట. దాన్ని మనం వన్ టైం అట్లా వాష్ చేస్తే సరిపోతుంది, ఎక్కువ జిడ్డు లేకుండా. ఇంకా ఈ ఆయిల్ బౌల్ని కూడా అలాగే పక్కన పెట్టేసుకుంటాను. ఇంక ఈ లోపైతే పాలు పెట్టేసుకుంటాను అనమాట, ఇవి ప్యాకెట్ పాలు. సో వీటిని పెట్టేసుకొని ఇవి కాగబెట్టేసుకుంటాను. ఇప్పుడు చలికాలం కాబట్టి అంత తొందరగా విరిగిపోవు, ఎండాకాలం అయితే తొందరగా విరిగిపోతాయండి పాలు. సో ఇది కూడా ఒక దాని మీద పెట్టేసుకుంటాను. ఇవి గేదె పాలు అనమాట, పిల్లలకి తాపించాను, కొంచెం హీట్ చేసుకొని నేను కూడా తాగుదాము, ఈవినింగ్ తాగలేదు. సో అందుకని వీటిని కూడా కొంచెం హీట్ చేస్తూ ఉన్నాను. సో ఇదంతా కూడా పక్కన పెట్టి ఈసారి కొంచెం బౌల్స్ అన్నీ పక్కన జరిపేశానులేండి. సో ఇప్పుడు ఈ కొన్ని గిన్నెలు అంటే కొన్ని టీ కప్స్ అవి ఇవి ఉన్నాయి, వాటన్నీ కూడా క్లీన్ చేయాలన్నమాట. సో చూసారు కదా ఎంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇదే కాదండి, వెన్న చేసినప్పుడు కూడా మనకి ఎక్కువ జిడ్డు చేస్తూ ఉంటుంది, ఆ టైంలో కూడా అస్సలు మనం నార్మల్గా ఏదన్నా కొంచెం బెటర్, అది మరీ గ్రీజీగా ఉంటుంది. సో దాన్ని అయితే కొంచెం మనం హీట్ చేసాము అంటే వెన్నంతా కరిగిపోతుంది. సో దానివల్ల ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రేపు ఇంకా మళ్ళీ
సండే కదా దోశకి వేద్దాం అనుకున్నాను బట్ నేను ఎప్పుడు చూసినా కానీ కరెక్ట్గా సండే వచ్చే టైంకి నా దగ్గర దోశ పిండి అయిపోతుందండి. సండే అయితే మనకి నాన్ వెజ్ తెచ్చుకుంటాం కాబట్టి చికెన్ దోశ బాగుంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే సండే కాదు కదా, సండే కరెక్ట్గా ఆ రోజు ఈవినింగ్ వరకు కూడా ఉండింది, మార్నింగ్ వరకు కూడాని. సో ఈవినింగ్కే అయిపోయింది అనమాట దోశ పిండి. అంటే మార్నింగ్ వేశాను, మార్నింగ్తో లాస్ట్. అరే లాస్ట్ వీక్ కూడా అలానే జరిగింది, దోశ చేసుకుందాం అనుకుంటాను బట్ ముందు రోజు ప్రిపరేషన్లో ఉండను. సో అలా ఇంకా ఎందుకు లేదు, మొన్నటి వరకు దోశలే కదా తిన్నాము, ఇడ్లీకి వేసేద్దాము అని చెప్పేసి ఇడ్లీకి అయితే నానబెట్టాను. అసలు నార్మల్గా కొంచెం మినపప్పు ఉంచేద్దాం అనుకున్నా గారెలు చేయడానికి, కాకపోతే ఇంకా పిల్లలు ఏమంత ఇష్టంగా తినరండి. అందులో కూడా మిక్సీ కదా, మిక్సీలో వేయడం అండ్ నాకు వచ్చేది కూడా సగం సగమే అనమాట, గారెలు చేయడం అంత పర్ఫెక్ట్గా రాదు. సో ఇంక ఇవన్నీ ఎందుకులే, మిక్సీలో మరీ మెత్తగా అయిపోయినా కానీ గారెలు తినలేము. సో ఇంక అందుకని చెప్పి నేను ఇంకా మొత్తం కలిపి దోశకే వేసేసాను. అంటే నేను ఒకసారి వేసానంటే 3-4 డేస్ ఖచ్చితంగా ఉంటుందండి. దీంతోపాటు ఇంకా దోశ పిండి కూడా వేసి పెట్టుకున్నాము అంటే ఒకరోజు ఇది ఒకరోజు అది కావాలన్నా, లేదంటే 2 డేస్ దోశ 2 డేస్ ఇడ్లీ అయినా చేసుకోవచ్చు. కానీ నేను అలా 2 స్టాక్లు అయితే ఏం పెట్టుకోనండి, ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి చేసుకుంటాను ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పేసి. అండ్ అవైతే నానబెట్టేశాను అనమాట ఇడ్లీ రవ్వ అనేది, ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ ఇడ్లీ రవ్వ కూడా నానింది అంటే మనకి ఇడ్లీస్ ఇంకా బాగుంటాయి. ఇంక ఇక్కడ వచ్చేసి క్లీన్ చేశాను కదండి, సో నిన్న కొన్ని క్లీన్ చేశాను అనమాట. దీంట్లో ఉన్న గరిటెలు అంటే చిన్న చిన్న స్పూన్స్ కావచ్చు, మనం రెగ్యులర్గా యూజ్ చేసే కర్రీస్ గరిటెలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నేను గ్యాస్ పక్కనే అందుబాటులో పెట్టుకుంటాను. సో మిగిలినవన్నీ కూడా అంటే పెద్ద పెద్ద ఉంటాయి కదండి, మనకి కొంచెం ఎక్కువ తక్కువ రేర్గా యూజ్ చేసేవి, అవన్నీ కూడా ఈ విధంగా ట్రేలో వేసి పెట్టుకుంటాను. సో ఆ ట్రేలో ఉన్న గిన్నెలు గరిటెలు అన్నీ, గిన్నెలు కాదు సారీ గరిటెలు ఒకటే, అన్నీ కూడా తోమేశాను. ఇంకా వాటిని అయితే సర్దేద్దాము నీట్గా ఇట్లా పేపర్ వేసి అని చెప్పి ఇలా పేపర్స్ అవి సెట్ చేస్తున్నాను అనమాట. వీటిని వచ్చేసి ఇటువైపు ఆపోజిట్లో పెట్టుకుంటాను. ఇవి చాలా తక్కువ యూజ్ చేస్తూ ఉంటాను అనమాట, డీప్ ఫ్రై గరిటెలు పూరి గరిట అవన్నీ ఉంటాయి కదండి అలాంటివి అనమాట, ఇవి తక్కువ యూజ్ చేస్తాను కాబట్టి కొంచెం దూరంలో పెట్టుకుంటాను, నాకు కావాల్సినప్పుడు తీసుకుంటాను. ఇలాంటివండి జల్లెడు, ఇదేమంటారంటే జల్లెడు గరిట ఏదో అంటాం కదా పిండి అది పట్టుకోవడానికి. సో అదొకటి, ఇది పప్పు గుత్తి కావచ్చు, చపాతీ కర్ర కావచ్చు. సో అట్ల కాడలు ఒక 2-3 ఉన్నాయి, ఒకటి నేను పెట్టుకుంటాను, ఒకటి అయితే దీంట్లో ఉంటుంది అనమాట. సో ఎక్స్ట్రా గరిటెలు అన్నీ అనమాట, ఇవి అన్నీ ఒక్కొక్కటి ఉండవు కదండి, ఇవన్నీ కొంటామా యూజ్ చేయడం అయితే తక్కువ ఉంటుంది. నేను అవన్నీ ఇప్పుడు డీప్ ఫ్రైకి అదేదో జల్లెడు లాంటివి తెచ్చాను కదండి, అదైతే నో యూజ్ అనమాట. పెద్ద పెద్ద హోల్స్ ఉంటాయి, ఊరికే కింద పడిపోతుందండి అది. సో ఈ విధంగా కింద సెట్ చేసుకుంటాను. సో మిగిలినవి అయితే ఇక్కడ నా గ్యాస్ పక్కన మీకు కనిపిస్తూ ఉంటాయి కదా స్టాండ్స్ మీద, వాటిల్లో అయితే పెట్టుకుంటానమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పిండి కూడా వేసేసాను, కొంచెం తొందరగా కలిపామనుకోండి మార్నింగ్కి పొంగుతుంది. నైట్ అయిందనుకో అంటే 9:30-10 అలా అయిందనుకోండి మార్నింగ్కి సరిగా అవ్వదు అనమాట పిండి అనేది. సో అందుకని కొంచెం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో ఇక్కడ చూసారు కదా ఫస్ట్ టైం అయితే గ్రైండింగ్ అయిపోయింది, ఇంకొంచెం మినపప్పు ఉంది, సో దాన్ని కూడా వేసేస్తాను. సో 2 డేస్ మాత్రమే తింటామండి మా ఇంట్లో ఇడ్లీ, 3rd డే అయితే అస్సలు తినము అనమాట. ఆ 3rd డే మిగిలిన దాన్ని బోండల్లాగా చేయడము, లేదంటే అట్టుల్లాగా వేస్తాం కదా అట్లు, ఆనియన్స్ అవి వేసి పచ్చిమిర్చి బాగుంటాయి ఇడ్లీ రవ్వతో, అలా వేస్తూ ఏదైనా కొంచెం అలా డిఫరెంట్గా చేస్తానమాట. సో అలా ఒక 3-4 డేస్ ఇడ్లీ పిండితో మేనేజ్ చేసేసి మళ్ళీ 4th డే దోశ కానీ లేదంటే పప్పు పొంగల్ అలా చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట నా వీక్లీ బ్రేక్ఫాస్ట్ టైమింగ్ అయితే. సో ఇంక ఇక్కడ చూసారు కదా ఈ మిగిలిన దాన్ని కూడా వేసేసుకుంటున్నాను, మర్చిపోయాను ఇందులో ఈరోజు మెంతులు వేయడం మర్చిపోయానండి. మెంతులు వేస్తే కూడా ఇడ్లీ కొంచెం సాఫ్ట్గా ఉండడానికి బాగుంటుందంట. సో నేను కూడా ఇంతకుముందు వేసేదాన్ని ఏం కాదు, రీసెంట్గా కొంతమంది చెప్తుంటే సరే ట్రై చేశాను కానీ నాకేం పెద్ద డిఫరెన్స్ ఏం తెలియదు, ఓకే దోశలో వేస్తున్నాం కదా ఇందులో కూడా వేస్తే బాగానే ఉంటుందని చెప్పి వేస్తూ ఉంటాను, బట్ ఈరోజు అయితే మర్చిపోయాను. సో ఇంకా మిగిలింది కూడా గ్రైండ్ పట్టేసాను, ఫస్ట్ అయితే కొంచెం వాటర్ ఎక్కువేసా, సెకండ్ అయితే వాటర్ ఎక్కువ వేసాను. సో దీన్ని అయితే ఇప్పుడు మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. మీరు అంటారు ఇప్పుడు ప్లాస్టిక్ దాంట్లో ఎందుకు పెడుతున్నారు అని చెప్పి, సో ఇదే ఉందండి నా దగ్గర పెద్ద బౌల్ అయితే. ఇంకా కొంచెం హౌస్ అది అయిపోయిన తర్వాత అన్నీ ఇంక నుంచి పర్మనెంట్ కాబట్టి స్టీల్ వల్ల కొనుక్కోవడానికి అయితే ట్రై చేస్తాను నేను కూడా. నాకు కూడా ఒక్కొక్కటి తెలిసినప్పటి నుంచి భయం వేస్తుంది, ఎందుకులే తెలిసి రిస్క్ తీసుకోవడం హెల్త్ గురించి అని చెప్పి, అంటే ప్లాస్టిక్ మంచి వాడకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అని చెప్పి. ఇంకా అందుకని నేను నా దగ్గర కూడా ఎక్కువ సామాన్లు ఏం లేవు, అంటే నేను ఉన్న వాటిలోనే సర్దుకుంటూ ఉన్నానన్నమాట. సో ఇంకా తర్వాత ఓన్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం కొంచెం ఒక్కొక్కటిగా సెట్ చేసుకుంటాను, బట్
ఏ దొరికితే అదైతే కొనండి. ఇంకా నుంచి నాకు చాలా బుద్ధి వచ్చింది ఈ క్లీనింగ్లో. అంటే పనికిరానివే ఎక్కువ ఉంటాయి, పనికి వచ్చేది చాలా తక్కువ ఉంటాయి. అన్నీ మళ్ళీ పడేయడం, అనవసరంగా కొనుక్కోవడము, సర్దుకోవడము, తోముకోవడం ఎందుకు చెప్పండి. మనకు అవసరమైనవి మంచివి మెయింటైన్ చేస్తే చాలు అనుకుంటున్నాను. ఈ ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ పడేసి స్టీల్వి కొనుక్కుంటే కొంచెం కాస్ట్ అయినా పర్లేదు. ఈ ప్లాస్టిక్వి 10 కొంటామండి మనం, స్టీల్వి అయితే లైఫ్ లాంగ్ యూజ్ చేయొచ్చు. అంటే లైఫ్ లాంగ్ అంటే అట్లీస్ట్ ఒక 10 to 15 ఇయర్స్ వరకైనా కానీ అవి ఎక్కడికి పోవాలనే ఉంటాయి. ఈ ప్లాస్టిక్ మాత్రం కరెక్ట్గా మనం ఒక 5 నెలలు 1 సంవత్సరం యూజ్ చేసేసరికి 4 మారుస్తూ ఉండాలి, మళ్ళీ 4 కొంటూ ఉండాలన్నమాట. అలా ఉంటుంది. సో అందుకని చెప్పి 1 రూపాయి పోయినా కానీ హెల్త్ గురించి ఆలోచించుకుంటూ చేసుకుంటే మనకి లైఫ్ అంతా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇదండి ఇవాళ సింపుల్ వ్లాగ్. అయితే వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. నా నైట్ రొటీన్ అయితే ఇలా ఉంటుందన్నమాట, మీకు నచ్చిందని అనుకుంటున్నాను.